నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గం బోగోలు మండలం ప్రాణాంతకరమైన సారా తయారీ వృత్తిని మానుకొని యువత ఉపాధి అవకాశాల వైపు ప్రయత్నించాలని జిల్లా ఎస్పీ విజయరావు చెప్పారు. బోగోలు మండలంలో శనివారం సారా నిర్మూలనపై పరివర్తన అనే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నాటు సారా తయారీ విక్రయాలు అయినప్పటికీ ఇదే వృత్తిగా ఈ ప్రాంతంలో చాలా మంది కొనసాగించడం, చట్టరీత్యా పలు కేసులు పెట్టి బనాయిస్తున్నా ఇప్పటికీ సారా తయారీని కొనసాగించడం దురదృష్టకరమన్నారు. సారా తయారీ మానుకొని మంచి జీవనం సాగించాలనే ఇక్కడ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. అర్హత కలిగిన వారందరికీ శిక్షణ ఇచ్చి ఎస్ఐ కానిస్టేబుల్ ఉపాధి కల్పించేందుకు ఎల్లప్పుడూ సిద్ధమేనని అన్నారు. అనంతరం జిల్లా ఏసీబీ అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో నాటు సారా తయారీ అంటేనే కప్పరాల తిప్ప పేరు మారుమోగుతుంది అనే దానిని రూపుమాపేందుకు సంఘ పెద్దలు యువతలో మార్పు తీసుకురావాలని కోరారు. ఎన్నిసార్లు దాడి చేసినా సారాయి తయారీ మానడం లేదని, పీడియాట్ కూడా పెట్టామని, ఆయనను మార్పు రావడం లేదని, కుటీర పరిశ్రమగా ఈ విక్రయాలు తయారు జరుగుతున్నాయని అన్నారు. ఇకపై ఇటువంటివి చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం గుట్కా పాన్పరాక్ నిషేధిత పొగాకు ఉత్పత్తుల బెల్టు షాపులను నిర్మూలించేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసిందని అన్నారు. వీటిపై నిరంతర నిఘా ఉంటుందని, వీటిలో ఎవరైనా కేసులకు గురైతే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రావని, ఇప్పటికే ఈ దాడులు కొనసాగుతున్నప్పుడు వివరించి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సిహెచ్ విజయరావు, నెల్లూరు అడిషనల్ ఎస్పీ వెంకటరత్నం, కావలి అడిషనల్ ఎస్పీ డి ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ కోటారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సిఐ అకేశ్వరరావు, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కాజువాలి, బీట్రకుంట ఎస్ఐ చినబాల రామయ్య, పోలీస్ సిబ్బంది, బోగోలు వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ రఘు, తిప్ప సర్పంచ్ పందిపాటి అనిత, మాజీ కమిటీ సభ్యులు డేవిడ్ పాల్, సల్మాన్ రాజు తదితరులు పాల్గొన్నారు. మన బొగోలు మండలంలోని కపరాల తిప్ప విలేజ్లో నాటుసారాన్ని అరికట్టే విధంగా ముఖ్య ఉద్దేశంతో పరివర్తన అనే ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. మనందరికీ తెలిసిందే నెల్లూరు జిల్లాలో నాటుసారా ఎక్కడ కాస్తున్నారని ఎవరిని అడిగినా సరే కపరాల తిప్ప అనే చెప్పడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఎస్పీ గారు అండ్ జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం అలాంగ్ విత్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆఫీసర్స్తో కూడా వచ్చి ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. మాతో పాటు మన జిల్లా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటీ కమిషనర్ గారు, అట్లనే ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ప్రజానీకంతో మాట్లాడిన తర్వాత వారు తెలియజేస్తుంది, గ్రామ పెద్దలు వీళ్ళని చెప్పింది ఒకటే, మాకు వేరే ఉపాధి ఏదైనా కల్పిస్తే మేము వీటిని మానుకుంటామని చెప్పడం కూడా జరిగింది. మన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని కూడా ఏర్పాటు చేసి నాటుసారాని, అదేవిధంగా గాంజా, గుట్కా ఇలాంటి సోషల్ ఈవెల్స్ని అరికట్టడానికి ఈ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మేము మిగిలిన డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వారి సహకారంతో మన కపరాల తిప్పలో ఉన్న ఎలిజిబిలిటీ ఉన్న యువతకి అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి, లైక్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వారి సహకారం కూడా తీసుకొని వారికి ఏదో ఒక ఉపాధి కూడా కల్పించడం జరుగుతుందని తెలియజేయడం కూడా జరుగుతుంది. మేడం, ఇప్పుడు నాటు సారాయి, చచ్చిపోయిన నాటు సారాయి ప్రభుత్వం తీసుకున్నటువంటి నూతన మద్యం విధానం వల్లే మళ్ళీ బతికింది అనే దానిపై మీ సమాధానం? అలాంటిది ఏమీ లేదండి. మనందరికీ తెలిసిందే, పూర్వం మీరు చరిత్ర తీసుకున్న జిల్లా చరిత్ర కపరాల తిప్పలో ఐడియా అనేది ఎప్పటి నుంచో ఉంది, పూర్వం నుంచి కూడా. అలానే దాన్ని డిస్ట్రాయ్ చేయడం కానీ, కేసెస్ పెట్టడం కానీ, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కానీ కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు. అడపాదడప మనకి కేసులు వస్తూనే ఉన్నాయి. వారి మీద మేము గట్టిగా యాక్షన్ తీసుకుంటూ సెక్యూరిటీ బైండోర్స్ చేస్తూ ఉన్నాము. అండ్ 4 లేక 5 కేసులు ఉంటే వారి మీద ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, అంటే పీడి యాక్ట్, జిల్లా బహిష్కరణ అనేది కూడా చేయడం జరుగుతుంది. మేడం, కావల్లో ఇక్కడ మీరు కపరాళ్ళ తిప్పే ఉంటున్నారు, కావల్లో వైకుంఠపురం కానీ, టూ టౌన్ లిమిట్స్ కానీ, కాలేజీ పరిస్థితుల్లో గుట్కాలు భారీగా జరుగుతున్నాయి, గంజాయి కూడా జరుగుతుంది. ఒక్కరిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోతుంటాడు. ఖచ్చితంగా అరెస్ట్ లాంటివి జరుగుతాయండి. ప్రతి బంకులో ఎంత ఫ్రెష్ అనేటటువంటిది చెప్పారు.
మంచి వ్యక్తిగా సమాజంలో షేర్ చేసుకునే విధంగా ఉండాలి. అంటే ముందుగా ఇన్ఫర్మేషన్ మీకు మీ పోలీస్ స్టేషన్కి అయినా ఇవ్వచ్చు, లేదా ఇంకా ఎవరైనా మీకు నచ్చిన వ్యక్తికి చెప్పి దాన్ని మాన్పించేటట్టు చేయాలి. కానీ సమాజంలో పోలీసు అంటేనే ఒక రకమైనటువంటి గౌరవం లేదా ఏదైనా బ్యాడ్ థింగ్స్ ని అరికట్టేటటువంటి ఒక వ్యవస్థ కాబట్టి పోలీసు రికార్డ్ చేస్తే ఇమీడియట్ గా యాక్షన్ ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా పోలీసులకు సహకరించాలనేసి నేను కోరుకుంటున్నాను. మనం ప్రతిరోజు చూస్తుంటాము టీవీలో కానీ లేదా కొన్ని సినిమాల్లో కూడా చూస్తుంటాము, ఒక ఫ్యామిలీ ఏ విధంగా చెడు అలవాట్లకి బానిస అవడం వలన ఒక తండ్రి అయినా అవ్వచ్చు, ఒక కొడుకు అయినా అవ్వచ్చు, లేదా కొంతమంది మీ ఇళ్ళలో ఉండేటటువంటి మీ పెద్దనాన్న కానీ చిన్నాన్న కానీ బానిస అయ్యి ఏ విధమైనటువంటి జీవితాన్ని వారు గడుపుతున్నారు అనేటటువంటి ప్రత్యక్షంగా ఆల్మోస్ట్ ఆల్ ఫ్యామిలీస్లో కూడా మీరు చూస్తుంటారు. బట్ దాని నుంచి బయటపడాలి అని అంటే మీ వంతుగా మీ బాధ్యత ఏంటి అనేటటువంటిది ప్రతి ఒక్కరిలోనూ కావాలి. ఆడవాళ్ళ ఒక్కరే కాదు, మగవాళ్ళలో కూడా ఈ మార్పు రావాలి. అంటే తన తమ్ముడు ఒకవేళ ఈ విధంగా డ్రగ్స్ కానీ అదర్లు ఈ మత్తు పదార్థాన్ని నడిపిస్తూ అందరికీ న్యాయం జరిగేలాగా ముందుకు వేస్తూ తద్వారా ప్రజలకి ఫ్రెండ్లీ పోలీస్ విధానంతో దగ్గరయ్యి స్పందనలో గతంలో చూసే ఎక్కడో లేదు. స్టేషన్కి వస్తే మంచి ఇవ్వండి అనే మంచి వార్త అనేది ప్రజల్లోకి వచ్చింది. కానీ తాను వచ్చిన తర్వాత ఎవరైతే స్పందన రాకుండా వస్తారో వాళ్ళందరికీ భోజనం పెట్టించి సార్లు పంపిస్తున్నారండి. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వినూత్నంగా పబ్లిక్లో ఉన్న సమస్యలు తీర్చడానికి పెద్దలకు ముందుకేస్తూ ఈరోజు మన యొక్క తిప్పవేదికి సారు ఉంచడం జరిగింది. సానిజం ఒకటే, మంచికి రక్షణ, చెడుకు శిక్షణ, అలవాటు వాళ్ళందరికీ పరివర్తన అనే విధానంతో ముందుకు వస్తూ ఈరోజు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఎంత షెడ్యూల్ బిజీ ఉన్నా సరే మీ ముందుకు వచ్చి మీతో మాట్లాడి మీలో పరివర్తన తేవాలి అనే దీంతో ఈరోజు మనం ముందుకు వచ్చారు. ఆ రిక్వెస్ట్ పై కై కాటే ఎన్ని డైరీ ఆఫీసర్ ఎన్ని సార్ని మాట్లాడుతుంది కోరుతున్నాను. దాంట్లో యూరియా వేస్తున్నారు, రకరకాల కెమికల్ కలుపుతున్నారు, మీ మెస్ తిని కూడా ఎక్కువ తాగడం, అది కాయటం ఆశ్రమం వల్ల తాగిన వల్ల ఆరోగ్యం పాడైపోతున్నారు. ఒక్కొక్క సందర్భం ఆఫీసర్స్కి లేదంటే ఎదురుగా ఉన్న తల్లులకి ఫ్యాక్టరీస్ వేరే ఫ్యాక్టరీస్ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్కి మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకి అలాగే కప్పరాల తిప్ప బాగోలు మండలంలో ఈరోజు ఇక్కడికి వచ్చిన తల్లులకు అలాగే యంగ్ బాయ్స్కి పిల్లలకు అందరికీ కూడా నమస్కారాలు. ఇది ఎక్కువగా నేను మాట్లాడిన స్పీక్ 2-3 మినిట్స్ అని విషయం ఎందు గురించి మనం ఇక్కడ పెట్టాం, దాని ఉద్దేశం ఆవశ్యకత ఏంటో మీ అందరికీ కూడా తెలుసు దీని గురించి. అండ్ ఎస్పెషల్లీ యూత్ కెన్ అండర్స్టాండ్ షుడ్ అండర్స్టాండ్ యూత్ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. బాబు పిల్లలు ఎస్పీ నాటు సారా కాగితం అనేది ప్రొహిబిటెడ్ చట్టరీత్యా నేరం, యూఆర్ నాట్ పర్మిటింగ్ హియర్. ఇక్కడే కాదు జిల్లాలో ఏ గ్రామంలో కూడా మేము పర్మిషన్ ఇవ్వడం లేదు. దాని గురించి ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆఫీసర్స్ కూడా దాని గురించి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని గురించి ఆఫీసర్స్ కూడా ఆన్ ద ఫీల్డ్లో వేరియస్ ప్లేసెస్లో కండక్టింగ్ గార్డెన్స్ ఆపరేషన్స్ అన్నీ కూడా చేస్తున్నారు. దయచేసి ఈ మాట సారా ప్రిపరేషన్ నల్ల బెల్లం తీసుకొచ్చి దీన్ని మొరకబెట్టి దాని తర్వాత దాన్ని డిజిటలైజేషన్ చేసి దాని తర్వాత సారా తీసే కార్యక్రమం ఏదైతే ఉందో దీనివల్ల ప్రజల యొక్క ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. దాంతోపాటు దీన్ని ఎవరైతే తాగుతున్నారో కన్జంప్షన్ చేస్తున్నారో వారి కుటుంబాలు కూడా దీనికి హాస్పిటల్ బారిన పడి హాస్పిటల్గా ఈ ఖర్చులు భరించలేక వాళ్ళు చాలా
కుంగిపోతున్నారు, వాళ్ళు కూడా చాలా కులుపాలు అవుతున్నారు. ఇవన్నీ తర్వాత అంటే మాటసారా కాయటంతో మొదలు పెడితే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఆరోగ్యపరమైన సమస్యలు రావడంతో పాటు వాళ్ళ కుటుంబం ఏ విధంగా తీవ్రమైన అప్పుల బాధల్లో ఉండటం, ఆరోగ్యపరమైన సమస్యలు రావడం అన్నది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదేమి కాదు. కొత్తగా నేనేమీ చెప్పవలసింది ఏమి మీ అందరికీ తెలుసు. దయచేసి మీ గ్రామంలో ఉండే పెద్దలు, సర్పంచ్ గారు, అలాగే ఎంపీటీసీ గారు, ఎంపీటీసీ గారు, స్థానికంగా ఉన్న అమ్మారావు గారు, స్థానికంగా ఉన్న సబ్ ఇన్స్పెక్టర్, పోలీసు వారు అందరూ కలిసి ఒక తాటి మీద ఉండి యూత్ని ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక లైన్ మీద తీసుకొచ్చి గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా దీనికి సహకరించి ఈ నాటు సారా అనే కార్యక్రమం ఇక్కడే కాదు జిల్లాలో ఎక్కడన్నా సరే దాన్ని నిర్మూలించాల్సిన ఆవశ్యకత అవసరం అందరికీ ఉంది. కాబట్టి అందరూ దాన్ని సహకరించాల్సిందిగా కోరుచున్నాం. అట్ ద సేమ్ టైం దీన్ని సహకరించే వాళ్ళైనా, దీన్ని ప్రోత్సహించే వాళ్ళైనా, దీన్ని ఈ కార్యక్రమాలని ఏదైతే నాటు సారా చేస్తున్నారో వారినైనా చట్టరీత్యా కూడా మేము యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్లాగా ఫోర్ ఇక్కడ యువత ఎస్పెషల్లీ యూత్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏమని అంటే పెద్దవాళ్ళు వాళ్ళకి ఒక మైండ్ సెట్ ఉంటుంది, బట్ పిల్లలు అంటే 18 ఇయర్స్, 16 ఇయర్స్ లేదంటే ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన పిల్లలు మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది, మీకు ఉద్యోగాలు రావాలి. ప్రైవేట్ కానీ గవర్నమెంట్ సెక్టర్లో కానీ ఎక్కడో చోట ఉద్యోగాలు రావాలి. ఇట్లాంటి కేసెస్లో ఉంటే ఫలితంగా పోలీస్ వెరిఫికేషన్ నడుస్తుంది, ఉద్యోగాలు రావడం ఇవన్నీ కూడా కాస్త, లేదా మీరు దూర ప్రాంతాలు వేరే దేశాలకు వెళ్ళాలి విజిట్ చేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ పాస్పోర్ట్స్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా చాలా అవరోధాలు వస్తాయి. దయచేసి ఈ నాటుసారా దానికి ఎవరైనా వెనకాల నుంచి ప్రోత్సహించినా, ఎవరైనా డబ్బులు ఇచ్చి ఒక మార్పు ఎవరైనా వెనకాల నుంచి ఎవరైనా చేసినా సరే వాళ్ళని కూడా కఠినాన్ని కఠినంగా శిక్షిస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మాయమాటంలో పడి అమాయకమైన ప్రజలు ఈ కార్యక్రమాలకి ఎక్కడ కూడా దయచేసి ఎవరికి సహకరించకండి. అండ్ ఇక్కడ ఉన్న తల్లులకి, పెద్దవారికి, అలాగే యువతకి, చిన్నపిల్లలకి అందరికీ చెప్పేది ఏమంటే ఇది ఒక కుటుంబం మీద చాలా చాలా డైరెక్ట్గా ఎఫెక్ట్ ఇస్తుంది. ఒక లివర్ పాడైపోతే ఒక వ్యక్తిలో దాంట్లో అతనికి ఆరోగ్యం ఎట్లా ఉంటుంది, ఒక ప్రేవులు చిల్లులు పడితే ఇంటెస్టైన్స్ దానికి అతనికి ఆరోగ్యం ఎట్లా ఉంటుంది, ఆరోగ్యం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే నాటు సారా ఉందో దానివల్ల అట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనం తెలుగులోనే మాట్లాడటం అందులో అర్థం చేసుకోండి. దీని అందరికీ కూడా నాటు సారా నిర్మూలన లేదా జాగరీ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే చేస్తున్నారో, జాగరీ వాష్ అనేది వేసే నల్లబరం తీసుకొచ్చి ట్రాన్స్పోర్టేషన్ వేరే వేరే పద్ధతుల్లో వేరు వేరు విధాలుగా దాన్ని ట్రాన్స్పోర్టేషన్ చేయడం, వేరు వేరు చోట్ల దాన్ని కాయడం, వేరు వేరుగా దాన్ని అమ్మటం, ఇట్లాంటివన్నీ కూడా నేరాలు. దయచేసి ఇక్కడ ఉన్న వారికి ఆమె రిక్వెస్టింగ్, ఎవరు సహకరించవద్దు, ఎవరు దీంట్లో పాల్గొనవద్దు. మీ అందరూ ఆరోగ్యంగా ఉంటే మాకు అంత సంతోషం. కాబట్టి అందరు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ ఉన్న మా పెద్దలందరూ కానీ మాట్లాడారు, మన బ్రిటిష్ చరిత్ర గురించి తర్వాత నుంచి మాట్లాడారు అంతా. We understand your whatever you have conveyed the message. We also conveyed the defensive officers. ఎవరైతే సంబంధిత అధికారం ద్వారా వాళ్ళందరికీ కూడా మేము తెలియజేస్తాం మీరు ఏదైతే మా దృష్టికి తీసుకువచ్చారు. అలాగే సర్పంచ్ గారు, స్థానిక సర్పంచ్ గారు కూడా కొన్ని పాయింట్స్ రైజ్ చేశారు, వారు చెప్పిన పాయింట్స్ కూడా మేము నోట్ చేసుకున్నాం. అవి వెళ్ళిన తర్వాత మా ఆఫీసర్స్కి తగిన విధంగా దానికి సంబంధించిన అధికారులకి, ఇన్స్పెక్టర్ గారికి కానీ, ఎస్ఐ గారికి కానీ, వారి స్టేషన్ సిబ్బంది కానీ ఆ ఉత్తర్వులు ఇవ్వబడతాయి. అలాగే సెబ్బు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ గారు ఉన్న రెసిడెన్స్ బిగర్ వారు కూడా మొత్తం జిల్లా అంతా కూడా ఈ ఐడి లింకర్ గుట్కా వీటన్నిటి మీద కూడా చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. దయచేసి ఈ గాంజా గురించి కానీ, ఐడి లింకర్ గురించి కానీ, గాంజా గురించి కానీ, ఐడి లింకర్ గురించి కానీ, గుట్కా గురించి కానీ ఎక్కడ సమాచారం ఉందో ఇవ్వండి. వారి సమాచారం ఇచ్చిన వారిని ఎక్కడ కూడా నేమ్స్ బయట పెట్టడం, బయట రిలీజ్ చేయడం అనేది ఉండదు, మనం రహస్యంగా ఉంచుతాం. వారిని కూడా మేము ట్రైన్ మీటింగ్స్ పెట్టినప్పుడు పిలిచి అందరి ముందు ప్రొజెక్ట్ చేయకుండా వీళ్ళు అప్రిషియేట్ యూ అండ్ మేము మీరు ఇచ్చిన సమాచారాన్ని గుర్తుగా ఉంచుతాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న యువత